మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, ఈవేళ ఉదయం జరిగిన సంఘటన ఇక్కడ ప్రత్యక్షంగా సభలో ఉన్న వాళ్ళు మేము అందరూ చూసాం అధ్యక్ష. అదేవిధంగా మీరు కూడా ప్రత్యక్ష సాక్షి అధ్యక్ష. నిన్నటి వరకు వాళ్ళు మీ స్పీకర్కి ఎడం వైపే కూర్చునేవారు అధ్యక్ష, కానీ నిన్న నుంచి మీకు కుడివైపు కూడా వచ్చి వాళ్ళు మిమ్మల్ని చాలా విధంగా మిమ్మల్ని హింసించిన పరిస్థితి మేము చూస్తున్నాం అధ్యక్ష. కానీ మీరు కూడా చాలా ఓపికగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంత చేసినా కూడా వాళ్ళని సస్పెండ్ చేయకూడదు చెప్పాలనే ఉద్దేశంతో మీరు ఓపికతో పేపర్లు చెప్పి మీ మేధేసిన కూడా మీరు చాలా పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఇవాళ మనం చూసాం అధ్యక్ష, రామాంజనేయ వీరాంజనేయులు గారి యొక్క పేపర్ పట్టుకుని మీ దగ్గర రానంతో అది మీ కంటికి తగింది అధ్యక్ష. మీరు కంటికి తగ్గ గమ్మని మీరు చేయలేకన్నారు. మీరు కావాలంటే చూడండి అధ్యక్ష, మీ కంటికి తగిలితే మీరు ఎలాగన్నారు, ఎలాగంటే వెంటనే దాని వెంటనే ఒక దళితుడి మీద మీరు దాడి చేస్తారా, స్పీకర్ దౌర్జన్యం అక్కడ నుంచి శ్లోగన్ చేస్తుంటే నిజంగా మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. అప్పుడు అతను ఒక ఎస్సీ సమాజ వర్గం చెందిన వ్యక్తి కాబట్టి అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారన్న ఉద్దేశంతో ఎస్సీ సమాజ వర్గం చెందిన సుధాకర్ బాబు పైకొచ్చి మీకు రక్షణగా గమ్ముని రానకు తెలియదైతే అతన్ని లాగే అతని మీద దౌర్జన్యం అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. నిజంగా వాళ్ళు ఉన్నది ఇక్కడ 11 మంది అధ్యక్ష. ఈవేళ మా సభ్యులు తెలుసుకుంటే దాదాపు 150 మంది అప్పుడు ఆ సభలో ఆ సమయంలో దాదాపు 150 మంది పైకి ఉన్నారు అధ్యక్ష. నిజంగా వీళ్ళకి ఏమి ఉద్రేకం లోనైతే ఏ విధంగా జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకర సంఘటన. మిమ్మల్ని మీ మీద భౌతికంగా దాడి చేస్తూ మీ కంట్లో వాళ్ళ పేపర్లు తగలడం వల్ల మీరు చేయలేకన్నారా, మీరే వాళ్ళ మీద దాడి చేసినట్టు అప్పటికప్పుడే మాట్లాడినాం. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా వచ్చారు అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. సభ మీద చైర్ మీద ఈ విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల మీద సరైన చర్య, వాళ్ళు శాశ్వతంగా వీళ్ళు బహిష్కరించే విధంగా మీరు ఏదో చర్య తీసుకోవాలి అధ్యక్ష. అది ఈ సభకి ఒక గౌరవం. ఎందుకంటే మీరున్న స్థానం అంటే ఈ సభకి ముఖ్య అతిథిగా మీరున్నారు అధ్యక్ష. అక్కడ ఆ గౌరవ స్పీకర్ స్థానాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి. వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అపోజిషన్ కూడా ఒక ఉంది, వాళ్ళ నిరసన తెలపచ్చు. కానీ ఈవేళ మితిమీరిపోయి మరి ఈ విధంగా చేయడం తీవ్రంగా గడిస్తున్నారు అధ్యక్ష. మరీ ముఖ్యంగా అదే వీరాంజనేయ స్వామి అక్కడ కూర్చుని మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి మీద నువ్వెక్కడ డిప్యూటీ సీఎం పనికిమాలిన మహిళ డైరెక్ట్ వ్యక్తిగత దోషణకి వెళ్ళాడు అధ్యక్ష. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి వ్యక్తిగత దోషణను కూడా మనం ఏదో మీరు ఒక రూలింగ్ ఇచ్చి కంట్రోల్ చేయలేదు అధ్యక్ష. ఇటువంటి సభ్యుల యొక్క ఈరోజు ప్రవర్తించిన తీరును మాత్రం ఇవాళ సభ్య సమాజం మరి తీవ్రంగా గ్రహించాలని తెలియజేసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గోపాల్ అధ్యక్ష, ఈరోజు సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తించినటువంటి తీరు, ముందు నుంచి స్పీకర్ చైర్ని వాళ్ళు ఏ విధంగా కించిపరిచేటట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు, నాడు తమరు స్పీకర్ స్థానంలో కూర్చున్న నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల పట్ల ప్రతిపక్షానికి ఉన్నటువంటి చిన్న చూపుగా మేము చాలా సందర్భాల్లో బాధపడ్డాం, వ్యక్తం చేశాం. మీ సహనాన్ని మీ ఓర్పుని వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారా, కేవలం ఏదో రాద్ధాంతం చేసి ప్రజల దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ప్రయత్నం. ఏ రోజు కూడా 7 రోజులుగా సభకు రావడం, ప్లికార్డ్స్ ప్రదర్శించడం, పేపర్లు చింపడం వెయిట్, ఇదేమైనా సాంప్రదాయ అధ్యక్ష? ఈ సభకు చాలా ప్రజలందరూ కూడా మాకు ఒక అత్యున్నతమైన దేవాలయం శాసనసభ. ఆ సభాపతి ఒక దేవుడు మాదిరిగా చేసేటువంటి ఆయన పలు నిర్ణయాలు మా ప్రయోజనాలను రక్షిస్తాయని ప్రజలు ఆకర్షిస్తూ ఉన్నారు. సో వారు ప్రశ్నించవచ్చు, వారు అడగవచ్చు, కానీ ఈ విధంగా పోడియం గతంలోనే మీరు ఒక రూలింగ్ ఇచ్చారు, ఎవరైతే ఈ రెడ్ మార్క్ దాటి వస్తే డీమ్ టు బి సస్పెండెడ్. పైకి వస్తున్నారు, పైకి వచ్చి మీరు ఏదైనా మా ఒక సూచన చేసేటప్పుడు ఆ వాయిస్ వాళ్ళది వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్లేకార్డ్స్ పట్టుకున్నారు, వీరాంజనేయులు ఆ సైడ్కి వచ్చారు, వచ్చిన తర్వాత మీ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం అతను చేశాడు. అంటే ఈ సభని ఏ విధంగా వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు, ఉపయోగించుకోవాలనుకుంటున్నారని? జియో నెంబర్ 1 ఎందుకు వచ్చిందనేది వాళ్ళకి తెలియదా? అక్కడ ఉన్నటువంటి సీనియర్ సభ్యులు బుచ్చి చౌదరి, ఆయన వయసు వచ్చిన తర్వాత ఏదో రెచ్చగొట్టాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. పది సందర్భాలు అందరూ రిక్వెస్ట్ చేశారు కిందకి వెళ్ళమన్నారు. ఇవాళ మా సభ్యులు చైర్ ఈ శాసనసభ గౌరవానికి భంగం కలుగుతుంది ఆ సభ్యుల యొక్క ప్రవర్తన అనేటువంటి విధంగా వాళ్ళు చూసిన తర్వాత మీకు రక్షణగా రావడానికి ప్రయత్నం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ని కొడతారు. నేను చూశాను అధ్యక్ష,
వీరాంజనేయుల గారిని లిఫ్ట్ చేస్తుంటే మార్షల్ చేతితో గుద్దుతా ఉన్నాడు. చూడండి అధ్యక్ష కెమెరాలు కావాలి. అంటే ఏమిటి వీళ్ళ ప్రవర్తన? కేవలం ఏదో ఒక గొడవ సృష్టించాలి, తద్వారా ప్రయోజనం పొందాలి. వాళ్ళు ఏ రోజు కూడా ప్రజా ప్రయోజనకరమైన సమస్యల మీద కానీ, ప్రజా అవసరాలు తీరుతున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపైన కానీ ఎక్కడ సూచన చేయలేదు. కనీసం ఎక్కడ కూడా దాన్ని వినేటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ ప్రజలు అడుగు కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతున్న తీరుని తెలుసుకోవాలి. ఈ సభలో సజావైనటువంటి చర్చ జరుగుతుందని మేము కొత్తగా వచ్చిన సభ్యులు అధ్యక్ష ఈ చైర్ పట్ల గౌరవం, శాసనసభ్యులు ప్రవర్తన పట్ల గౌరవం ఖచ్చితంగా ఈ సమాజానికి తెలియాలి. ఇవాళ ఈరోజు ఈ సభ్యులు చేసినటువంటి ప్రవర్తన ఏంటంటే కేవలం ఏదో రాని గొడవ సృష్టించాలి, గొడవ సృష్టించుకుని బయటికి వెళ్ళాలి. ఎంతసేపు మాట్లాడినా అదే వాళ్ళ మాటలు, జీవో వన్ అనేటువంటిది చాలా బాధాకరం. నేను ఒక బీసీగా అధ్యక్ష, నేనైతే వ్యక్తిగతంగా బాధపడుతున్నటువంటిది బీసీల పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చులకన చూపు. బీసీగా తమరు శాసనసభాపతిగా కూర్చున్నప్పుడు కనీసం వచ్చి కూర్చోబెట్టలేనటువంటి వ్యక్తి, పలు సందర్భాల్లో ఒక దళిత సోదరుణ్ణి అక్కడికి పంపించడం, అల్లరి చేయడం, అతని పట్ల మనకున్నటువంటి ప్రేమని మీరు ఆ వీరాంజనేయుల పట్ల ప్రేమ లేకపోతే ఒక మంచి ఉద్దేశమా, మీరు చూపుతున్న దాన్ని అలుసుగా తీసుకునేటువంటి ప్రయత్నమా, ఆ వీరాంజనేయుల్ని రెచ్చగొట్టడం ద్వారా అతను ఆ బయట నుంచి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను మీరు వేళ దయాహృదయంతో జరిగినటువంటి ఘటనలో వీరాంజనేయుల్ని ఈ సభ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తారనుకున్నాను, కానీ ఒక్కరోజే చేశారు. ఇప్పటికైనా వాళ్ళు మార్పు రావాలి, ఆలోచించాలి. వాళ్ళు చేసిన ప్రవర్తన ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల గురించి ఏమైనా ఆలోచించేసిందా? ఇది కానటువంటి ఇటువంటి సభ్యుల్ని తీవ్రంగా ఖండించాలి. మీ తమరు ఒక రూలింగ్ ఇవ్వండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఎవరైనా నిరసన తెలియజేయాలంటే వారి స్థానాల నుంచి స్థానం దాటి ఏదైతే మీరు రెడ్ మార్క్ పెట్టారో ఆ ఎదురు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డీమ్డ్ టు బి సస్పెండ్ అనేటువంటిది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీని పట్ల నేను ఒక శాసనసభ్యుడిగా నూతనంగా ఈ సభకు వచ్చిన తర్వాత సభా సాంప్రదాయాల్ని ఇంత మంట కలిపేటువంటి ప్రతిపక్షం, సభా సాంప్రదాయాన్ని రక్షించాల్సి ప్రమాణం చేసినటువంటి శాసనసభ్యులు ప్రవర్తిస్తున్న తీరుకి చాలా మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ తమరు ఏదైతే ఇవాళ సస్పెండ్ చేశారో దానిపైన ఇక్కడ జరిగినటువంటి ఘటనలో ఈ రకంగా ఎవరు ప్రవర్తించినా కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలని తమ ద్వారా సభ్యులందరికీ మనవి చేస్తూ ఉన్నాడు అధ్యక్ష. డిప్యూటీ సీఎం అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన చూస్తూ ఉంటే